Hi friends, welcome to my channel Fiber Tech with Sandeep Polisetti. Iroj man topic kochi RF ONU ni manam connect chesi power lakapoyina manaki cable signal ostunda leda ane vishayam gurinchi manam ee video lo detail ga chudabothunnamu. First entante chaala mandi daggara unna doubt entante RF ONU manam use chesinappudu first suppose customer ki internet avasaram ledu ante deactivation lo undi internet, so aa time lo manaku RF ONU on lo undala off lo undala, if in case off lo unte manaki cable signal ostunda raavatleda ane vishayam meeda kontha mandi operators kate doubt undi. So ee video lo nenu adi clarify cheyadaniki oka RF ONU db meter kaithe connect chesi signal on lo unnappudu ఎలా ఉంది అండ్ ఆఫ్లో ఉన్నప్పుడు ఆ వేరియేషన్ ఎలా ఉంది అనేది డిస్కస్ చేయబోతున్నాను. ఫస్ట్ అయితే నేను RF ONU-ని అయితే బయటికి తీసి కనెక్ట్ చేస్తాను, అంటే పవర్ సప్లై ఇచ్చి మన ప్యాచ్ కార్డ్ వైర్స్ అయితే కనెక్ట్ చేస్తాను, ఇన్పుట్ అయితే ఇచ్చి కనెక్ట్ చేసి అండ్ డిబి మీటర్కి అయితే కనెక్ట్ చేయబోతున్నాను. సో వన్స్ కనెక్ట్ అయిన తర్వాత మనం పవర్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మనకి అందులో ఉన్న కేబుల్ సిగ్నల్ అయితే మనకి వస్తుందా లేదా అనే విషయం గురించి అయితే మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేద్దాము. ఓకే, ఫస్ట్ అయితే మనం RF ONU అయితే తీసుకున్నాము ఇక్కడ. సో దానికైతే ఒక అడాప్టర్ ఉంటుంది, అడాప్టర్ కనెక్ట్ చేసి పవర్ అయితే ఇవ్వాలి ఇక్కడ. ఓకే, ఫస్ట్ ఇక్కడ అడాప్టర్ అయితే దీనికి 12 వోల్ట్స్ 1 యాంప్ అడాప్టర్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది మనం. ఓకే, సో నేనైతే దీనికి పవర్ కనెక్షన్ అయితే ఇస్తున్నాను. ఓకే, మన పవర్ కనెక్షన్ ఇవ్వగానే మనకి దీంట్లో ఉన్న పవర్ లైట్స్ అయితే మనకి ఆన్ అవుతాయి. ఓకే, ఆన్ అయిన తర్వాత మనకి ఇందులో మేజర్గా ఉండేది ఏంటంటే RF అండ్ మనకి ల్యాన్ వైర్ అయితే ఉంటుంది, అంటే రూటర్ కనెక్ట్ చేయడానికి. సో ఇక్కడైతే నేను 3 అయితే కనెక్ట్ చేశాను. ఇక్కడ పాన్ అయితే మనకి స్టేబుల్గా ఉంది, అంటే ఇన్పుట్ అయితే ఇచ్చేసాను ప్యాచ్ కార్డు నా టెస్ట్ పాయింట్ నుండి, అండ్ RF అయితే కనెక్ట్ చేశాను అనమాట. సో అంటే నెట్ అయితే నేను కనెక్ట్ చేయలేదు, జస్ట్ ఏంటంటే మనం ఇది ప్రాక్టికల్గా పవర్ ఆఫ్లో ఉంటే, అంటే ONU ఆఫ్లో ఉంటే మన కేబుల్ వస్తుందా లేదా అనేది మాత్రం చెక్ చేద్దాం ఇక్కడ. ఓకే, ఫస్ట్ అయితే నేను కనెక్ట్ చేశాను ఇక్కడ. ఓకే, పాన్ అయితే బ్లింక్ అవుతుంది అండ్ ఇక్కడ కేబుల్ అయితే కనెక్ట్ చేశాను కదా, ఇక్కడ డిబి మీటర్ కనెక్ట్ చేశాను. మనం ఒకసారి డిబి మీటర్ ఆన్ చేసి చూద్దాము. సో ఇక్కడ మనకి డిబి మీటర్లో సిగ్నల్ అయితే చూపిస్తుంది ఇక్కడ డిబి సిగ్నల్. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని పవర్ ఆఫ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ. ఓకే, వన్స్ పవర్ ఆఫ్ చేసిన తర్వాత మనకి అక్కడ సిగ్నల్ వస్తుందా లేదా అన్నది మనం లైవ్లో చూద్దాం. ఇక్కడైతే పవర్ ఆఫ్ అయ్యింది, పవర్ ఆఫ్ చేసిన లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయినాయి. ఇక్కడ చూస్తే మనకి ఓకే డిబి సిగ్నల్ అనేది కాన్స్టెంట్గా ఉందన్నమాట. ఇంతకుముందు ఆన్లో ఉన్నప్పుడు ఎంత ఉందో ఆఫ్లో ఉన్నప్పుడు కూడా అంతే ఉంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎటువంటి పవర్ అవసరం లేదన్నమాట కేబుల్ RF ONU-లో కనెక్షన్ ఇచ్చినప్పుడు, కేబుల్ కనెక్షన్ ఇచ్చినప్పుడు. ఇఫ్ ఇన్ కేసు ఆ కస్టమర్ నెట్ యూజ్ చేయని కేసులో కూడా అది ఆఫ్లో ఉన్నా సరే మనకి కేబుల్ సిగ్నల్ అయితే ట్రాన్స్మిట్ అవుతుంది అనమాట ఆ ONU నుండి. సో ఈ కొంచెం ఏంటంటే కొంతమంది ఆపరేటర్స్ చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉంది దీని గురించి. సో దాన్ని క్లారిఫై చేయడం కోసం నేను ఈ వీడియో అయితే రికార్డ్ చేశాను. సో హోప్ మీకు ఇది హెల్ప్ఫుల్గా ఉంటుందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.